ఈ వీడియోలో మనం కొన్ని బాధ్యత నియమాల్ని తెలుసుకుందామండి ఫస్ట్ బాధినీత నియమాన్ని చూసినట్టయితే ఏ అనుసంఖ్య బీచే భాగించబడినా అది బి యొక్క అన్ని కారణాంకాలచే భాగించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరవై నాలుగు అలాగే పన్నెండు తీసుకుందామండి ఈ ఇరవై నాలుగు అనేది పన్నెండు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది పన్నెండు రెళ్ళు ఇరవై నాలుగు ఇక్కడ మనం ఏ అంటే ఇరవై నాలుగు తీసుకున్నామండి బి అంటే పన్నెండు తీసుకున్నాం ఇప్పుడు ఇరవై నాలుగు అనేది పన్నెండు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది పన్నెండు రెండు ఇరవై నాలుగు అలా భాగించబడినట్లయితే దీని యొక్క అన్ని కారణాంకాల చేత కూడా ఇది భాగించబడుతుంది అంటున్నారు అంటే పన్నెండు యొక్క కారణాంకాలు ఏమేమి వస్తాయండి మనకి ఒక్క పన్నెండు పన్నెండు రెండారులు పన్నెండు మూడు నాలుగులు పన్నెండు అలాగే నాలుగు మూడు పన్నెండు ఆరు రేళ్ళు పన్నెండు పన్నెండు ఒకటిలో పన్నెండు అంటే మనకి ఏమేమి కారణాంకాలు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు ఇవి పన్నెండు యొక్క కారణాంకాలు ఏమంటున్నారు ఇక్కడ ఏ అనుసంఖ్య బీచే భాగించబడిన బి యొక్క అన్ని కారణాంకాల చేత కూడా ఏ అనేది భాగించబడుతుంది అంటున్నారు ఇప్పుడు చూడండి పన్నెండు యొక్క కారణాంకాలు మనకి ఏమేమి వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు ఈ ఒకటి చేత ఇరవై నాలుగు అనేది భాగించబడుతుందా భాగించబడుతుంది రెండు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది పన్నెండు రెళ్ళు ఇరవై నాలుగు అలాగే మూడు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది మూడెనిమిదిలో ఇరవై నాలుగు నాలుగు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది నాలుగు నాలుగారులు ఇరవై నాలుగు అలాగే ఆరు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది ఆరు నాలుగులో ఇరవై నాలుగు అలాగే పన్నెండు చేత భాగించబడుతుందా రెండు పన్నెండులో ఇరవై నాలుగు అంటే ఇక్కడ మనకి చెప్పిన భాజనీత నియమం అనేది ఏంటి ఏ అనుసంఖ్య బీచే భాగించబడిన అది బి యొక్క అన్ని కారణాంకాల చేత కూడా భాగించబడుతుంది మనం చెక్ చేసి చూసాం సో ఇది భాగించబడింది ఇది ఒక బాజనీయత నియమము అంటే మనం చెప్పుకున్న రెండు మూడు నాలుగు ఆరు తొమ్మిది పది ఇలాంటివి కాకుండా మరికొన్ని బాజినీత నియమాలు అండి ఇది ఫస్ట్ బాజనీత నియమం ఇవి మనకి ఎయిత్ క్లాస్లో ఉన్నాయండి సంఖ్యలతో ఆడుకున్నాం ఫిఫ్టీన్త్ లెసన్లో మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో రెండో బాజినీత నియమాన్ని మనకి చూసినట్టయితే ఏమంటున్నారంటే ఏబీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఏ మరియు బి చేత భాగించబడు సంఖ్య ఏ ఇంటూ బితో కూడా భాగించబడుతుంది అంటున్నారు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం గల సంఖ్యలను మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం ఇక్కడ ఏ బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు అంటే ఏ అనేది బి అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నాలుగు అలాగే ఐదు తీసుకున్నామండి ఈ నాలుగు ఐదు అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు ఇలా అయినప్పుడు ఏ మరియు బీచే భాగించబడి సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య ఇక్కడ మనం ఎనభై తీసుకున్నా ఈ ఎనభై అనేది నాలుగు చేత ఐదు చేత భాగించబడితే ఈ సంఖ్య నాలుగు ఇంటూ ఐదు చేత కూడా భాగించబడుతుంది అంటున్నారు అంటే ఇరవైతో అనమాట నాలుగైదులు ఇరవై ఇరవైతో కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది అంటున్నారు ఇప్పుడు చూడండి నాలుగు ఐదు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే వీటికి ఒకటి మాత్రమే ఉమ్మడి కాలి గల సంఖ్యలు సో ఈ నాలుగు చేత ఎనభై అనేది భాగించబడుతుందా భాగించబడుతుంది ఎలా చెప్తున్నాం ఇరవై నాలుగులు ఎనభై భాగించబడింది నాలుగు చేత అలాగే ఐదు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది పదహారు ఐదులు ఎనభై సో ఇది ఈ ఎనభై అనేది నాలుగు చేత భాగించబడింది అలాగే ఐదు చేత కూడా భాగించబడింది ఇలా భాగించబడినట్టయితే ఈ రెండు యొక్క లబ్ధంతో కూడా భాగించబడుతుంది అంటున్నారు అంటే వీటి యొక్క లబ్ధం ఏమవుతుంది నాలుగైదు ఇరవై ఇరవైతో కూడా ఎనభై అనేది భాగించబడుతుంది అంటున్నారు భాగించబడుతున్న నాలుగు ఇరవైలు ఎనభై సో భాగించబడింది అంటే మనకి ఇక్కడ చెప్పిన రెండో భాజనీత నియమం ఏంటి ఏబీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు పరస్పర ప్రధాన సంఖ్యలు ఏవైనా సంఖ్యలు కాదు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు మాత్రమే ఏ మరియు బీచే భాగించబడు సంఖ్య ఏ ఇంటూ బీతో కూడా భాగించబడుతుంది అంటున్నారు ఇవి మనకి పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఉపయోగపడతాయండి ఈ బాజినీత నియమాలు మనం ఇప్పుడు మరొకటి చూద్దాం ఈ బాధినీత ఏం చెప్తుందంటే రెండు సంఖ్యలు వేరు వేరుగా మూడవ సంఖ్యతో భాగించబడుచున్నచో వాటి మొత్తము కూడా మూడవ సంఖ్యతో భాగించబడను అని అంటున్నారు కదండి మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్లో మనం ఏవైనా రెండు సంఖ్యలు పదహారు అలాగే ఇరవై తీసుకుందామండి ఈ పదహారు ఇరవై అనేవి వేరు వేరుగా మూడవ సంఖ్యతో భాగించబడినట్లయితే అంటే మూడవ సంఖ్యగా మనం నాలుగు తీసుకున్న ఈ పదహారు అనేది నాలుగు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది అలాగే ఇరవై అనేది నాలుగు చేత భాగించబడుతుంది ఇలా భాగించబడినట్లయితే వీటి మొత్తము కూడా అంటే పదహారు ప్లస్ ఇరవై మనకి ఏమవుతుందండి ముప్పై ఆరు అవుతుంది ఈ మొత్తము కూడా ఈ సంఖ్యతో భాగించబడుతుంది అని అంటున్నారు ముప్పై ఆరు అనేది నాలుగు చేత భాగించబడుతుందా తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు భాగించబడింది ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి రెండు సంఖ్యలు వేరు వేరుగా మూడవ సంఖ్యతో భాగించబడినట్లయితే వాటి భేదము కూడా మూడవ సంఖ్యచే భాగించబడను ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఖ్యలు మనం ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి ముప్పై ఐదు అలాగే ఇరవై తీసుకున్నాం ఈ రెండు వేరు వేరుగా మూడవ సంఖ్య అంటే ఐదు చేత భాగించబడినట్లయితే వీటి భేదము కూడా చేత భాగించబడుతుంది అంటే ఇప్పుడు చూడండి ఈ ముప్పై ఐదు అనేది చేత భాగించబడుతుందా భాగించబడుతుంది ఏడైదులు ముప్పై ఐదు అలాగే ఇరవై అనేది చీత భాగించబడుతుందా భాగించబడుతుంది నాలుగైదులు ఇరవై సో ఈ ముప్పై ఐదు అనేది చీత భాగించబడింది అలాగే ఇరవై అనేది కూడా చీత భాగించబడింది ఇలా భాగించబడినట్లయితే వీటి భేదము కూడా దీని చేత భాగించబడుతుంది అంటున్నారు వీ దీని భేదం ఏమవుతుందండి ముప్పై ఐదు మైనస్ ఇరవై ఏమవుతుంది మనకి పదిహేను అవుతుంది ಈ ವಚ್ಚಿನ ಸಂಖ್ಯೆ ಎದೈತೆ ಉದೋ ಇದು ಕೂಡ ఐదు చేత భాగించబడుతుంది భాగించబడుతుందా మూడైదు పదిహేను భాగించబడింది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు రెండు సంఖ్యలు వేరు వేరుగా మూడవ సంఖ్యతో భాగించబడినట్లయితే ఏవైనా మనం రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు అవి రెండు కూడా ఇంకొక సంఖ్యతో భాగించబడినట్లయితే వాటి యొక్క భేదము కూడా భాగించబడుతుంది అని అంటున్నారు అలాగే పై దాంట్లో ఏమంటున్నారు రెండు సంఖ్యలు వేరు వేరుగా మూడవ సంఖ్యతో భాగించ వాటి మొత్తము కూడా భాగించబడుతుంది అంటున్నారు ఇలా చూడండి మనం భేదము చేసినా అలాగే మొత్తం చేసినా కూడా వాటి యొక్క గుణిజాలే వస్తాయి సో అవి ఖచ్చితంగా భాగించబడతాయి ఇప్పుడు చూడండి ముప్పై ఐదు నుంచి ఇరవై తీసామనుకోండి పదిహేను వచ్చింది ఇది మనం ఇక్కడ ఏదైతే నంబర్ తీసుకున్నామో దాని యొక్క గుణిజమే అవుతుంది అలాగే మనం పై దాంట్లో మొత్తం చేసాం పదహారు భాగించబడింది అలాగే ఇరవై కూడా నాలుగు చేత భాగించబడింది వీటి మొత్తం చేసినా భాగించబడుతుంది అలాగే భేదం చేసినా భాగించబడుతుంది ఎందుకు అంటే మనం ఏదైతే చేస్తామో మొత్తము చేసినా భేదమ చేసినా వచ్చిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం దేనితో అయితే భాగిస్తున్నామో దాని యొక్క గుణిజాలే అవుతాయి ఈ వీడియోలో మనం నాలుగు బాధ్యత మనం తెలుసుకున్నాం కదండి ఇవి ఎయిత్ క్లాస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు మనకు ఉపయోగపడతాయి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్